తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పత్తి చేలో కూలీ పనికి వెళ్లిన ఓ యువతి పెద్ద పులి దాడికి బలయ్యింది. మెడపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో యువతి మరణించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అదే సమయంలో పులి నుంచి తమను కాపాడాలంటూ గ్రామస్తులు కాగజ్ నగర్ లో ఆందోళన చేపట్టారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులులు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో పలు సంఘటనలు చోటు చేసుకోగా తాజాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఓ యువతిపై దాడి చేసింది. చేలో పత్తి తీయడానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన మోర్ లక్ష్మిపై పెద్ద పులి మెడపై దాడి చేసి పట్టుకు వెళ్లేందుకు యత్నించింది. అక్కడే ఉన్న కూలీలు కేకలు వేయడంతో వదిలేసి అడవిలోకి పెద్ద పులి పారిపోయింది. తీవ్ర గాయాలైన లక్ష్మిని సహచర కూలీలు స్థానికులు హుటాహుటిన కాగజ్ నగర్ తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆ యువతి తుదిశ్వాస విడిచింది. లక్ష్మి మృతదేహాన్ని తీసుకుని గ్రామస్తులు కాగజ్ నగర్ అటవీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. 2 నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసినా అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. పేరు నెంబరు అరిపాడ పరిసరాల ప్రాంతంలో గరీబు వాళ్ళు పత్తి తీయడానికి పోయిన అర్ధగంటకే పిల్లి మీద పడి ఒక అమాయకురాలని దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఫారెస్ట్ డిపార్ట్ కూడా చర్యలుగా తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఎక్స్కేజ్ 50 లక్షల వరకు ఇవ్వాలి. గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భరించాలి అని కోరుతున్నాము మేము. మహారాష్టలోని తాధోబా తిపేశ్వర అటవీ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లోకి పులులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.